రాజ్యం. నేను మోనిక. కవిత అరెస్ట్ అంశం అనేది రకరకాల కోణాల్లో చాలా రకాల ఒక పరిశీలకుల దృష్టికి వచ్చిన అంశం ఇది. ఎందుకంటే అంత హీట్ పెరిగిపోయింది, అంటే ఏమవుతుంది అనే ప్రశ్నలో భాగంగా సో రాయుడు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు కవిత అరెస్ట్ అనే అంశాన్ని మనం తెలంగాణను ఆల్రెడీ లేదా పార్టీకి సంబంధించి చూడటం అనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందా, ఉంటే తర్వాత పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు కవిత అరెస్ట్ వల్ల మూడు నాలుగు అంశాలను మనం విశ్లేషించుకోవచ్చు. ఒకటి, కవిత అరెస్ట్ వల్ల బిఆర్ఎస్ పార్టీకి ఏమన్నా నష్టం జరుగుద్దా అనేది ఒక పాయింట్. ఏమి దాని వల్ల నష్టం జరగదు, కానీ బిఆర్ఎస్ అనేది నష్టం చేసుకునే కార్యక్రమంలోనే ఉంది, అది తిరిగి కోలుకునే ప్రశ్న ఏమి లేదు భవిష్యత్తులో కూడా. కాకపోతే మంచి నాయకులు ఆ పార్టీలో ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక బిఆర్ఎస్ అనేది తెలంగాణలో అధికారంలోకి రావటం, లేకపోతే కేసీఆర్ గారు వెళ్ళి మళ్ళీ ప్రగతి భవన్ లో కూర్చో కేసీఆర్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ కూలగొట్టించేసి మళ్ళీ కొత్త ప్రగతి భవన్ కట్టించి దాంట్లో కాపురం పెడతాడు ఆయన, ఏం మొహం లేదు. అలాగే ఉన్న సెక్రటేరియట్ని ఇప్పుడు ఆరంతస్తులో కట్టారు కదా కొత్తది, దాన్ని కూడా కూలగొట్టించేసి ఏ పశువుల ఆసుపత్రి దాంట్లో పెట్టించేసి కొత్త సెక్రటేరియట్ కట్టించుకుంటాడు ఆయన మనస్తత్వానికి. ఇక ఆ అవకాశం లేదు. బిఆర్ఎస్ అది గత కాలపు స్మృతి చిహ్నం, నంబర్ వన్. నెంబర్ టూ, మోడీ గారి పద్ధతి బాగుండదు ఈ విషయంలో. ఎందుకనంటే ఈ మొత్తం కుంభకోణం ఖరీదు 100 కోట్లు, ఉపకన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ మంత్రులు, తెలంగాణ కేసీఆర్ గారి కూతురు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలైందిగా ఈ 100 కోట్ల కుంభకోణం మీద దోషులు ఎవరో తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటది. ఇప్పుడు బంగారం కొందాం అనుకున్నావు అమ్మాయి, 5000 కాస్ట్ చెప్పారు. ఆ కాస్ట్ నువ్వు సొంతంగా తయారు చేసుకోవడానికి నీకు 10000 అయింది అనుకో ఖర్చు. ఈ 5000 పెట్టి బంగారం కొనుక్కోవడం కరెక్టా లేదా వదిలేయటం కరెక్టా? 100 కోట్లు కుంభకోణం అని నీ సిబిఐ ఆఫీసర్లు ఖర్చులు, విమానాలు, కార్లు, వీళ్ళని తీసుకెళ్ళటాలు, వాళ్ళకి అడ్వకేట్లు, ఆ పోషించటాలు, ఇవన్నీ కలిపి 100 కోట్లు కాబట్టి మనం 80-90 కోట్లు అని అవుతున్నాయి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అయినప్పటికీ కూడా వీళ్ళని పట్టుకుని పీడిస్తున్నారు కదా, జైళ్లలో వేస్తున్నారు కదా. ఢిల్లీ మంత్రి ఒక ఆయన 2 ఏళ్ళు అయింది, మనీష్ సిసోడి, ఇంకో మంత్రి అక్కడే ఉన్నాడు. కేజ్రీవాల్ పంపిద్దాం అనుకుంటున్నారు కానీ కుదరట్లా. ఇవాళ కోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయలేరు. ఇంత ఖర్చు పెట్టి సుఖం లేకుండా పోయింది. సో పట్టుకెళ్లారు. ప్రకారం చూసుకుంటే మోడీ వైఖరి కరెక్ట్ గా లేదనేది. ఎందుకు కరెక్ట్ గా లేదన్నానంటే 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనుకుంటే దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంత ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్న మోడీ, దేశంలో చాలా మంది నాయకులు 50,000 కోట్లు, 40,000 కోట్లు, 100,000 కోట్లు దోచేస్తూ మోడీ గారి పక్కన కూర్చుంటున్నారు. మనం పేపర్లు చూస్తే కనపడతాం. మరి మోడీ గారికి కనపడలేదా ఇంత డబ్బు ఇంత తినేశారు ఇంత అనేది పట్టించుకోరా? అంటే ఏంటంటే కవిత వల్ల మనకి నీతి ఏంటంటే, నువ్వు మాతో అపోజిషన్ లో ఉంటే కోటి రూపాయలు తిన్నా ఊరుకోం, అవసరమైతే 50 కోట్లు ఖర్చు పెట్టాను సరే ఇన్వెస్టిగేట్ చేయించేస్తాం. మాకు అనుకూలంగా ఉన్నావు 100,000 కోట్లు కాదు, నీ ఓపిక దున్నే దోచేయి తినే, ఏం మేము పట్టించుకోం, ఇది మంచి పద్ధతేనా అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమయ్యా ఆవిడ 100 కోట్లే కదా, మరి 100 కోట్లలో కూడా షూర్ పని ఫుల్ 100 కోట్లు కాదు, పని గుడ్లో మెల్ల ఏదో కాఫీ ఖర్చులకు వస్తాయి లేవనుకోవడానికి. ఇప్పుడు ఈవిడ తినేసి కాఫీ ఖర్చు కూడా రాదు మాట వరుసగా అనుకుంటే, దానికోసం ఇంత బిల్డప్, ఇన్ని పేపర్ల నుంచి అల్లరి, రోజు దీని మీద స్టేట్మెంట్లు. మరి ఈయనేంటి, ఎంత తింటున్నారు లేకపోతే ఎంత తిన్నారు, మరి ఈయన పట్టించుకోరా అని ప్రజలు అడుగుతారుగా, మాట్లాడతారుగా. మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే ఏమో మోడీతో రేపొద్దాం మన పార్టీకి ఏం పని ఉంటుందో ఏంటో ఇప్పుడు అడిగితే బాగుండదు అని అడగకపోవచ్చు. సరే అది వేరే విషయం, కానీ ఇట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ ది బీజేపీ. బీజేపీ వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు,
కవితని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళు అదే పనులు చేస్తున్నప్పుడు పట్టించుకోకపోవటాన్ని బీజేపీ వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు? ఏంటంటే పాలిటిక్స్ ఆర్ షేమ్లెస్. వెరీ సింపుల్ గా చెప్పాలంటే పాలిటిక్స్ ఆర్ షేమ్లెస్. ఒకళ్ళు అనుకుంటారని సిగ్గు భయం అభిమానం ఏమి ఉండవు. ఎంత డబ్బు వస్తుంది, ఎంత అధికారం వస్తుంది, ఏం పద్ధతులు చేస్తున్నాం అది. అంచేత రేపు పొద్దున ఇది ఆంధ్రాలో అడుగుతారు ప్రశ్నలు. అంటే ఆంధ్రాలో ఈ సిచ్యువేషన్ కు సంబంధించి నెక్స్ట్ దానికి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఎఫెక్ట్ అంటే ఇప్పుడు బీజేపీ ఉంది ఆంధ్రాలో. బీజేపీకి జగన్ గారికి సిద్ధాంత పరంగానో లేకపోతే రాజకీయ పరంగానో ఎటువంటి శత్రుత్వం లేదు. లేకపోతే మోడీ గారి వ్యతిరేక పక్షంలో జగన్ గారు లేరు, లేకపోతే ఆ పార్టీ నాయకులు ఎవరు లేరు. కానీ రాజకీయంగా వాళ్ళు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని అనుకున్నారు. అనుకోవటానికి జగన్ గారిది ప్రధానమైన లోపం ఎలాగంటే జగన్ గారికి మోడీ కావాలి. మోడీ ఎందుకు కావాలో మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఆయన అధికారంలోకి మళ్ళీ తిరిగి రావడానికి ముస్లింలు 11% వాళ్ళ ఓటింగ్ షేర్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆంధ్రాలో. మోడీతో ఓపెన్ గా భుజం భుజం కలిపి టైఅప్ అయ్యి పెట్టుకుంటే పొత్తు పెట్టుకుంటే ముస్లింలు ఇటు రారేమో అటు చంద్రబాబు వెళ్తారేమో అనేది జగన్ గారి అనుమానం అయితే అయ్యి ఉండొచ్చు. అందుకని మోడీతో ఓపెన్ గా టైఅప్ పెట్టుకోలేరు. అట్ ది సేమ్ టైం ఎన్డీఏలో కూడా చేరలేరు. రేపు గెలిచిన తర్వాత ఎన్డీఏలో మేము చేరతామనే మాట ఆయన అనలేరు. కారణం సేమ్ ముస్లిం కారణం. ముస్లింలు తను వదిలేస్తారేమో అనేది పరంగా చూసుకున్నా లేకపోతే చేరినా, అంటే ఎన్డీఏలో చేరినా బీజేపీలో పొత్తు పెట్టుకున్నా వాళ్ళు ఊరుకోరు. మోడీ గారు సహకారం లేకపోయినా వాళ్ళతో స్నేహ సంబంధాలు లేకపోయినా ఇక్కడ బండి జరగదు. అందువల్ల ఆయన వాళ్ళకి చెప్పేశాడు, అయ్యా నేను నీతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోలేను, ఎన్డీఏలో కూడా చేరలేను. అంటే సరేనా, మరి మాకేమో 370 సీట్లు కావాలి బీజేపీకి, 400 చిల్లరేమో ఎన్డీఏ కావాలి. ఇప్పుడు నువ్వు 25 సీట్లు గెలుస్తావు అనుకుందాం, 25కి నన్ను సపోర్ట్ చేస్తావు అనుకుందాం, కానీ నా సొంత మనుషులు కాదుగా వాళ్ళు, కనీసం 2 or 3 or 4 నా బీజేపీ వాళ్ళు లేరు కదా మీ స్టేట్ నుంచి, 0 కదా. అందుకని దానికోసం అక్కడ పోతున్నాం, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాం, పెట్టుకొని మాకు కూడా ఉన్నాయి సీట్లు 3 or 4 అనిపించుకుంటాం. సరే గెలిచిన వాళ్ళంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరఫున గెలిచిన వాళ్ళంతా వచ్చి ఎన్డీఏలో చేరతారు. సో మాకు ఎన్డీఏ బలపడద్ది, పార్టీ పరంగా బలపడద్ది, మన స్నేహం స్నేహమే. నువ్వు అంటే నాకు అభిమానం, నేనంటే నీకు అభిమానం, లెట్ అస్ కంటిన్యూ లైక్ దట్. బట్ ఇది ఇది ఏంటంటే రాజకీయ పరంగా చూసుకుంటే మనం పేపర్లలో జనంలో సమాజంలో చూసే అక్రమ సంబంధాలు లాంటిది. ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఎందుకనంటే ఇంక దాని మీద వివరణ అవసరం లేదు, కానీ ఇట్ ఈస్ లైక్ దట్. జగన్ గారు మోడీని వదలరు, మోడీ గారు జగన్ వదలరు. వీళ్ళకి కావాల్సిన సహాయం వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సింది ఏదో వీళ్ళు చూస్తుంటారు, కానీ అఫీషియల్ గా ఏమీ ఉండదు. అందుకని వీళ్ళు ఇప్పుడు ఇక చంద్రబాబు దగ్గరికి వస్తే ఏంటంటే అఫీషియల్ అనఫీషియల్ నువ్వు కలిసావు మాకు అదే మహాప్రసాదం తండ్రి, మేము దాంట్లో నువ్వు చేరతాం, మేము గెలిస్తే మీకు మంత్రి పదవులు ఇస్తాం, మమ్మల్ని కాపాడు బ్రోచమా అని చెప్పేసి వీళ్ళు దండాలు పెట్టుకుంటున్నారు. అంచేత ఇద్దరు మోడీ కావాల్సిన వాళ్ళే, ఇద్దరు సందర్భం వస్తే కావాల్సిన వాళ్ళు కారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్.